హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విజ్కమ్ యూట్యూబ్ ఛానల్ సో ఆల్రెడీ మనకు నిన్ననే నిన్న నైటే కన్ఫర్మ్ అయిపోయింది ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ టెన్త్ అన్ని ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ మాత్రమే జరుగుతాయి ఎలాంటి పోస్ట్ పోన్ ఆస్కారం అయితే లేదు సో ఇదే విషయం నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయకపోవడం వల్ల ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయకపోవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ చాలామందికి చేరలేదు సో చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోలేక బాధలు మునిగిపోయారు మొదటి నుంచి నేను చెప్తుంది ఇదే సో ఇప్పటికైనా మీరు మారండి తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాను అనే విషయం మీకు ఇప్పుడు చెప్పాలనిపించింది ప్లస్ ఫ్యూచర్ కూడా ఎలా ఉండబోతుందో మీకు ఆధారాలతో పాటు చూపిస్తాను సో మీ నుంచి ఫస్ట్ కోరుకుంటుంది ఈ విషయాన్ని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అని ఆలోచించకండి లైక్ అనేది మీకు ఫ్యూచర్ని చేంజ్ చేసేది అలా ఉండాలి కానీ అప్పటి వరకు అప్పుడు ఆవేశంగా అన్లైక్ చేయడము అన్ అన్నెసరీ విషయాలను లైక్ చేయడం ఎందుకంటే చాలామంది ట్యూ యూట్యూబ్లో వీడియోస్ చూస్తే నాకు అర్థమవుతుంది చాలా రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి లైక్ చేయండి వంద మంది సబ్స్క్రైబర్ కావాలి అని వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు కానీ మీ జీవితం మాత్రం పాడవుతుంది సో ఇలాంటి మంచి వీడియోలు చేయాలనే తపన కూడా మంచి టీచర్స్గా యాజ్ ఎ టీచర్స్గా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మీకు చెప్పే విషయాలు మీకు నచ్చకపోవచ్చు కానీ మీ ఫ్యూచర్ డిసైడింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి ఫార్వర్డ్ చేయడం వల్ల మంచి విషయాన్ని ఒక పది మందికి చెప్పిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్తాను ఎందుకు ఆ రోజు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు నారా లోకేష్ ఇన్వాల్వ్ కావడం వల్లే ఎగ్జామ్స్ అనేది కన్ఫర్మ్గా పో పోస్ట్పోన్ కావు అని ఫస్ట్ వీడియోని మూడు ముక్కల్లో చెప్తాను మీ టైంకి విలువించి ఓన్లీ వన్ మినిట్ వీడియోని లెస్ దాన్ వన్ మినిట్ వీడియో చేసినా అది వరకు నచ్చలేదు కానీ ఇప్పుడు జరిగింది అదే ఒక ఒక ఆపోజిషన్ పార్టీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని తొక్కేయడానికి ఆటోమేటిక్గా జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా తీసుకునే డెసిషన్ అదే సో కాబట్టి ఇప్పటికైనా మీరు ఆవేశపడకుండా అన్నెసరీ టైం వేస్ట్ చేయకుండా అన్నెసరీ వీడియోస్ లైక్లు ఫార్వర్డ్లు సబ్స్క్రైబ్లు వదిలిపెట్టి కనీసం చదువుపైన ధ్యాస ఉంచండి ఆ వీడియో చేయడానికి నేను కారణం ఏంటి ప్లస్ ఫ్యూచర్లో జరగబోతున్న జరగబోయే అంశాలు ఏంటి అన్నీ క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చకపోవచ్చు కానీ జరిగేది అదే కాబట్టి నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ అవుతుంది ప్లస్ ఒకవేళ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జనాలు మా ఫ్రెండ్స్ మీ స్టూడెంట్స్ ఈజీగా అర్థం చేసుకుంటున్నారని నాకు అనిపిస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీకు మంచి గైడెన్స్ ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది ఎగ్జామ్స్ అదే టైంకి జరుగుతాయి కాబట్టి ఇంత తక్కువ టైంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ఎక్కడ మనం షార్ట్ కట్స్ ఉపయోగించాలి ఎంత బాగా ఎగ్జామ్స్ రాయాలి అని లైవ్ క్లాస్కైనా నేను రెడీయే కాబట్టి దానికి ముఖ్యంగా మీరు ఇచ్చే ప్రోత్సాహం ఒక లైక్ ఒక పది మంది ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల మీ భవిష్యత్తు గురించి మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారనే మీనింగ్ నాకు అర్థం అవుతుంది సో ఈ వీడియోని లైక్ చేసిన వాళ్ళు మీ భవిష్యత్తును కాపాడుకుంటున్నాను వాళ్ళు మాత్రమే లైక్ చేయండి లేదు క్షణిక ఆవేశాలకు పోయి అన్లైక్ చేస్తే సరిపోయింది అనుకునే వాళ్ళు మాత్రం లైక్ చే అన్లైక్ చేయొద్దు అన్లైక్ చేయకండి సో మీ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక రెండు నిమిషాలు ఓపికతో చివరి వరకు చూడండి అలాగే వీడియో క్లోజ్ చేయగానే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్లస్ ఎంతమందికి గైడెన్స్ కావాలి ఇంత తక్కువ టైంలో ఇంటర్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కావాలి అని అంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి దానికి అనుగుణంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి లైవ్ క్లాసా వీడియో లెక్చర్సా మోటివేషన్ లెక్చర్స్ అని నేను డిసైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో మీకు కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తాను సో కమింగ్ టు ద టాపిక్ సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏపీ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రోజు ఒక సర్క్యులర్ ఇష్యూ అయింది మనం ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్నీ చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ గైడ్ లైన్స్ టు ప్రివెంట్ ఓకే సో గైడ్ లైన్స్ టు ప్రివెంట్ అని మీకు మీ ముందే డౌన్లోడ్ చేసి మరి చూపిస్తున్నాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ లెటర్ ఇష్యూ అయింది ఎప్పుడు ట్వంటీ ఎయిత్ అంటే ఆల్రెడీ ప్లాన్డ్గా ఎగ్జామ్స్ అదే టైంలో ఉంచాలని చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఆఫ్ కోవిడ్ గైడ్లైన్స్ సిబిఎస్ఈ హ్యావింగ్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హోల్డింగ్ మెగా ఎగ్జామినేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ సో సిబిఎస్ఈ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ గైడ్లైన్స్ ఉపయోగించి ఎగ్జామ్ రాపిస్తున్నందుకు మన ఏపీలో కూడా అదే మెథడ్ ఫాలో అవుదామని ఒక సర్క్యులర్ అయితే ఇష్యూ అయింది సో ఇవి ఏ ట్యూ ఏ యూట్యూబర్ మీకు చూపారు ఎందుకంటే తెలుసు ఇలాంటివి చూపిస్తే విజిట్ కారు వీడి వ్యూస్ రావు లైక్స్ రావు సబ్స్క్రైబర్స్ రారు అని ఓకే సో అలాంటి వీడియోస్ మీరు చూస్తా అంటే మీరు ఇష్టం ఓకే ఇక్కడ చూడండి ఇందులో మూడు రకాల పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఎగ్జామ్స్ గురించి చెప్పబడింది ప్రీ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్కి ఎన్ని గంటలకు ముందు రావాలి ఏమేమి తీసుకుని రావాలి సెకండ్ ఎగ్జామ్ టైంలో ఏం చేయాలి తర్వాత ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలి మూడు విషయాలు అయితే క్లియర్ కట్గా ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రోజే మనకి లెటర్ అయితే ఇష్యూ అయింది సో ఆల్రెడీ అప్పుడే ప్లాన్ అయితే ఉంది ఇంకా ఇంకొక ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ను కోవిడ్ స్ప్రెడ్ కాకుండా ఎలా కండక్ట్ చేయాలనే సర్క్యులర్ కూడా ఉంది అది ట్వంటీ థర్డ్ ఏప్రిల్ జస్ట్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజు ఉంది అది కూడా మీకు చూపిస్తాను జస్ట్ వెయిట్ సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు టెండర్ డాక్యుమెంట్ ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఓకే సో ఇక్కడ మీరు మనం ఓపెన్ చేద్దాము జస్ట్ ఎ మినిట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ట్వంటీ టూ ఏప్రిల్కి టైప్ చేయబడింది ట్వంటీ థర్డ్ ఏప్రిల్కి మనకు ఒక టెండర్ దీ టెండర్తో మనకేంటి సంబంధం అని చెక్ చేసుకోకండి ఇమ్మీడియట్ అన్ని విషయాలు మీకే ఎఫెక్ట్ అవుతాయి ఓకే డైరెక్ట్ డిజిటైజేషన్ ఆఫ్ ఆన్సర్ సోర్స్ అండ్ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటే మీరు రాసిన ఆన్సర్ షీట్స్ అన్నీ డైరెక్ట్గా ఇవ్వరు స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో కంప్ మీకు కరెక్షన్ కోసం అంటే పేపర్ టచ్ చేయడం వల్ల కరెక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఆన్సర్ షీట్స్ని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి దాన్ని ఎవాల్యుయేషన్కి ఈజీగా ఉండేలాగా తయారు చేయమని నోటీస్ అయితే ఒక టెండర్ నోటీస్ అయితే వచ్చింది అంటే దీన్ని బట్టి ఆలోచించవచ్చు కరెక్షన్ వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న ఎగ్జామ్ కండక్ట్ అయ్యేటప్పుడు అయ్యే ముందు అయిన తర్వాత ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా డిజిటైజేషన్ చేసి దాని కరెక్షన్ ఎలా చేయించాలి అన్నీ ప్రీ ప్లాన్గా అయితే నడుస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చూడండి డేట్ ఆఫ్ టెండర్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ సో ట్వంటీ థర్డ్ ఏప్రిల్ అండ్ ఎండ్ విల్ బీ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ లోపు టెండర్స్ తీసుకొని ఆ కన్వర్షన్స్కి అయితే రెడీగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి ఏ స్టూడెంట్ అయితే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు మన ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో వీడియోకి డిస్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో రాయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంటర్మీడియట్ కోసం క్వశ్చన్ ఆన్సర్స్ కావాలా లేకపోతే మోటివేషన్ వీడియోస్ కావాలా షార్ట్ ట్రిక్స్ కావాలా అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫస్ట్ ఇయర్కి వేరే గ్రూప్ సెకండ్ ఇయర్కి వేరే గ్రూప్ ఉంది ఆ రెండు గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్